చిరాల ఎల్టీడీ కంపెనీలో మూడో ప్లాంట్ పనిని ప్రారంభించి కంపెనీ కార్మికులందరికీ పని కల్పించాలని కోరుతూ ఐఎల్టీడీ కంపెనీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్మికులు కంపెనీ గేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కంపెనీలో కార్మికులందరికీ పని కల్పించాలని తాము ఆందోళన చేస్తుంటే తమ సంఘంపై తప్పుడు ప్రచారం చేస్తూ కరపత్రం ప్రచురించడం ఏమిటో ప్రచురించిన వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని ఫెడరేషన్ బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు చిప్పలపల్లి శివరాజు, గోశాల సుధాకర్ పేర్కొన్నారు. కంపెనీ యాజమాన్యం క్యాజువల్ సీజనల్ కార్మికులకు 3,000 ఇచ్చి పని కల్పించకుండా వదిలించుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. తమకు 3,000 వృత్తి కాకుండా పని కల్పించాలని డిమాండ్ చేశారు. 3 రోజులుగా కంపెనీ వద్ద కార్మికులు ఆందోళన నిర్వహిస్తున్నారు. కంపెనీ పని కల్పించే వరకు ఫెడరేషన్ ఆందోళన కొనసాగిస్తుందని తెలియజేశారు. ఏమని ప్రశ్నించకుండా తలంచుకొని పనిచేస్తా ఉన్నాం చాలా గౌరవంతో. భారతదేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే చాలా పెద్ద కంపెనీ అయినటువంటి మన ఐఎల్టీడీ కంపెనీలు 600 మంది 8 నెలలుగా బయటుంటే పట్టించుకోకుండా ఈ సంవత్సరం అంతా పని లేదు అనే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. గత 4వ నెలలో 15వ తారీఖు ఈఆర్ఎం గారికి మనం లిఖితపూర్వకంగా ఇవ్వటం జరిగింది, ఖచ్చితంగా పని కల్పించాలని. అలాగే 16వ తారీఖు మన కంపెనీలో ఇవ్వడం జరిగింది. మళ్ళా నిన్న 8వ తారీఖు కూడా మన కంపెనీలో పర్సనల్ మేనేజర్ గారికి ఇకపై మేము ఆస్టేషన్కి వెళ్తున్నాం, ఖచ్చితంగా వాళ్ళు పని కల్పించాలని మనం డిమాండ్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఏమాత్రం స్పందన లేకుండా పొగాకులేంది మమ్మల్ని చేయమంటారని మాట్లాడుతూ ఉన్నారు. అయితే బయట కంపెనీల్లో 2-3 కంపెనీల్లో ఆకు ఆడుతూ ఉంది, ప్రాసెసింగ్ జరుగుతూ ఉంది. మన ఆఫీసర్లు ఇక్కడ ఉన్నటువంటి వైగ్రేడ్ ఉన్నటువంటి ఆఫీసర్లు అక్కడికి వెళ్ళి ఆ పనిని నడుపుతూ ఉన్నారు. ఖచ్చితంగా ముమ్మాటికి మన దగ్గర ఆధారాలు ఉన్నాయి, అవి కూడా ఈ రోజు ఉదయం కూడా ప్రస్తుతమే దృష్టికి తీసుకెళ్ళాం. మీ దగ్గర మీరు బయట ఆడిస్తున్నారు, అది ఆపి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు మీ మీద ఆధారపడి బతుకుతా ఉన్నాం. మాకు ఖచ్చితంగా పని కల్పించాలని, ముమ్మాటికి కల్పించకపోతే మాత్రం ఎంత దూరం అయినా సరే ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తామని తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే మిత్ర యూనియన్ కూడా కలిసి రావాలని మనం చేస్తా ఉన్నాం. నిన్న దినాన ఐఎన్టీసీ నాయకులు ఒక కరపత్రం వేశారు, ఆ కరపత్రానికి వివరణ ఇవ్వడానికి మాత్రం ఇష్టపడతలేదు. భవిష్యత్తులో అవసరమైన సమయంలో దానికి ఖచ్చితంగా వివరణ ఇస్తాం. ఎందుకంటే మన పోరాటం చేయాల్సింది యాజమాన్యం మీద, మేము ఐఎన్టీసీ మీద, ఐఎన్టీసీ మా మీద పోరాటం చేయడం అనేది అది కరెక్ట్ కాదు. అందరూ కలిసి రావాలని, ఇలాంటి సమయంలో కరపత్రం వేయటం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. తోటి చిన్నపాటి ఈయన కొత్తగా పెట్టినటువంటి మిత్రులు సంఘీభావం తెలియజేస్తూ అలా బ్యానర్ కట్టారు. కానీ ఎంతకాలం నుంచో ఈయన నడిపినటువంటి పెద్ద స్థాయి నాయకత్వం చేసినటువంటి వారు ఈ విధంగా యాంటీగా కరపత్రం వేస్తే మనం ధర్నా చేయమనా, పని పెట్టమనా, లేకపోతే వద్దనా, ఏ ఉద్దేశంతో కరపత్రం వేశారో వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. దాంట్లో ఉన్నటువంటి అంశాలన్నిటికీ కూడా మేము మైకు పెట్టి ఖచ్చితంగా కౌంటర్ ఇస్తాం. అయితే ఈ సమయంలో కౌంటర్ తెచ్చుకోవడం కాదు, యాజమాన్యాన్ని ఒప్పించి కార్మికులు బయట ఉన్నటువంటి కార్మికులకు పని కల్పించాలని. కార్మికులు బయట ఉన్నటువంటి కార్మికులు కంపెనీ మీద ఆధారపడి ఉన్నాం. చరిత్ర చూసుకుంటే 100 సంవత్సరాల కంపెనీ ఆసియా ఖండంలోనే పెద్దది అని చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తుంది తప్ప తినడానికి తిండి లేని పరిస్థితి. 3,000 రూపాయలు ఇస్తాం పని లేకపోతే అని చెప్తే 3,000 రూపాయలు నెల రోజుకి వచ్చి 8 రూపాయలు మాత్రమే పడుతుంది 360 రోజులకి. ఈ 8 రూపాయలు ప్రపంచంలో ఎవడన్నా 8 రూపాయలతో భార్య పిల్లలు. పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీ గౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్, ఎస్ఎస్సి. 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 4, పి పూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జీపీఏ సాధించిన వారు 6, 9.7 జీపీఏ సాధించిన వారు 3, 9.5 జీపీఏ సాధించిన వారు 2, 9.3 జీపీఏ సాధించిన వారు 2, 9.2 జీపీఏ సాధించిన వారు 4, 9 జీపీఏ సాధించిన వారు 3, ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ
దొంగగా మ్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది. 9.5 జీపీఏకి పైగా 53 మంది. 9 జీపీఏకి పైగా 87 మంది. 8 జీపీఏకి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది. 9.5 జీపీఏకి పైగా 31 మంది. 9 జీపీఏకి పైగా 54 మంది. 8 జీపీఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి.